హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ రమేష్ వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయిపోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఈ రివిజన్ సిరీస్ లో భాగంగా ఆల్రెడీ 12 పార్ట్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది వాటిలో మనకి మొదటి 9 పార్ట్స్ లో కూడా 10th మ్యాథ్స్ లోని ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్స్ ని డీటెయిల్ గా డిస్కస్ చేయడం జరిగింది అట్లాగే 10th అండ్ 11th పార్ట్ లోనేమో ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్స్ ని एकेडमिक स्टैंडर्ड्स नी बेस चेसुकुनी एला आंसर चेयालो डिस्कस चेयडम जरिगिंदी अलागे 12th पार्ट लो मनकी इंपॉर्टेंट 2 मार्क्स क्वेश्चंस नी 4 चाप्टर्स नुंची अडिगे 2 मार्क्स क्वेश्चंस नी एकेडमिक स्टैंडर्ड्स प्रकारं एला अडगवच्चु एला आंसर चेयालनेदी डिस्कस चेयडम जरिगिंदी ओकवेळ मीरु आ वीडियोस एमैना मिस अयिनट्लयिते वाटी योक्क लिंक्स नी किंद डिस्क्रिप्शन लो उंचुतानु अक्कडि नुंची चूडोच्चु ई रोजु 13th पार्ट लो भागंगा मनकी मिगिलिन चाप्टर्स नुंची 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఎలా అడగొచ్చు వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం ఓకే ఫస్ట్ వన్ ఇది టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ అనే చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉందన్నమాట ఈ చాప్టర్ నుంచి అడిగే 2 మార్క్స్ క్వశ్చన్ అనేది AS 5 లో భాగంగా అడుగుతారు అంటే మనకి రిప్రజెంటేషన్ ఓకే అంటే మనకి పిక్చర్ కి సంబంధించిన డయాగ్రామ్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఫస్ట్ వన్ ఏంటంటే డ్రా ఏ సర్కిల్ అండ్ టూ లైన్స్ పారలల్ టు గివెన్ లైన్ such that one is tangent and the other is secant to a circle ఓకే ఇక్కడ ఒక సర్కిల్ ని డ్రా చేయమంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ అనుకుందాం O సెంటర్ గా ఉన్న సర్కిల్ అన్నమాట మనకి ఏదో ఒక లైన్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు L అనే లైన్ ఇచ్చారు దీనికి పారలల్ గా ఉండేటట్లు మనం ఈ సర్కిల్ కి టాంజెంట్ ని ఒకటి అలాగే సీకెంట్ ని ఒకటి డ్రా చేయాలన్నమాట యూజింగ్ స్కేల్ ఉపయోగించేస్తే సరిపోతుంది మనం పారలల్ లైన్స్ దీనికి పారలల్ గా ఉండేటట్లు ఒక మనం టాంజెంట్స్ ని డ్రా చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది L అనుకుందాం ఈ L కి M అనేది పారలల్ గా ఉంటుంది మరియు సర్కిల్ కి మనకి ఏమవుతుంది టాంజెంట్ అవుతుంది ఇంకొకటేమో సీకెంట్ ని కూడా డ్రా చేయాలి సీకెంట్ అంటే తెలుసు కదా సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసే లైన్ ని మనం సీకెంట్ అంటాం ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అలాగే 1 పాయింట్ దగ్గర టచ్ అయ్యే లైన్ ని మనం ఏమంటాం టాంజెంట్ అంటాం ఇవి రెండు కూడా మనకి ఈ L కి పారలల్ గా ఉండేటట్లు డ్రా చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ డ్రా ఏ సర్కిల్ అండ్ లొకేట్ an external point to the circle డ్రా ఏ టాంజెంట్ అండ్ సీకెంట్ టు the circle from the external point ఫస్ట్ ఒక సర్కిల్ ని డ్రా చేయమంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ O సెంటర్ గా ఉన్న ఒక సర్కిల్ ని డ్రా చేసాం తర్వాత ఏం చేయమన్నారో దీనికి ఎక్స్టర్నల్ గా ఒక పాయింట్ ని లొకేట్ చేయమన్నారు ఫర్ ఎగ్జాంపుల్ P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుందాం దీని నుంచి ఈ సర్కిల్ కి ఒక టాంజెంట్ ని ఒక సీకెంట్ ని డ్రా చేయమన్నారు ఇప్పుడే చెప్పుకున్నాం కదా టాంజెంట్ అంటే సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి సీకెంట్ అంటే 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేయాలి అలాంటివి రెండు లైన్స్ డ్రా చేసినట్లయితే ఇలా మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి మనకు ఒక టాంజెంట్ సరిపోతుంది ఇంకొకటి ఏంటి మనకి సీకెంట్ అంటే దీని నుంచి మనకి 2 పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేసే ఒక లైన్ ని డ్రా చేయాలి సర్కిల్ ని అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది BC లో టచ్ అవుతుంది అన్నమాట ఇది ఏమవుతుంది టాంజెంట్ అవుతుంది అట్లాగే ఇది ఏమవుతుందంటే సీకెంట్ అవుతుంది అన్నమాట ఈ విధంగా డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇది మనకి అన్ని కూడా ఎందుకు అడిగారంటే మెన్సురేషన్ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ అన్నమాట ఇవి మనకి కనెక్షన్స్ అన్నమాట అంటే మనకి AS 4 లో భాగంగా అడుగుతారు ఈ మెన్సురేషన్స్ లోంచి అడిగే 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే మనకి క్వశ్చన్స్ డైలీ లైఫ్ తో రిలేటెడ్ క్వశ్చన్స్ గానీ లేకపోతే ఒక షేప్ ని ఇంకొక షేప్ తో కనెక్ట్ చేయడం గానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందన్నమాట ఫస్ట్ వన్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ కిచెన్ షెడ్ ఎట్ ఎ స్కూల్ ఏ ట్రక్ అన్లోడెడ్ ద శాండ్ which was formed in the shape of a cone the base radius of the cone is 2.7 meters and the height is 7 meters find the value of the unload okay మనం కిచెన్ షెడ్ కోసం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి శాండ్ ని వేసుకోవడం జరిగింది అది లారీతో తెచ్చిన శాండ్ అనేది మనకి అన్లోడ్ చేసినప్పుడు అది ఏం ఫామ్ అయిందన్నమాట ఒక కోనికల్ షేప్ లో ఫామ్ అయింది ఆ ఇసుక అనేది దాని యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఇక్కడ మనకి కోన్ రైట్ సర్క్యులర్ కోన్ యొక్క డయాగ్రామ్ వేసుకుంటాం శాండీ ఫామ్ లో ఫామ్ అయింది ఓకే దీని యొక్క వాల్యూస్ ఇచ్చారు బేస్ రేడియస్ ఎంత అంటే 2.7 మీటర్స్ అండ్ హైట్ కూడా ఇచ్చారు ఎంత 7 మీటర్స్ దీని యొక్క వాల్యూమ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ గివెన్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి అంటే బేస్ రేడియస్ ని మనం r తో రిప్రజెంట్ చేస్తాం 2.7 మీటర్స్ ఇచ్చారు. అలాగే హైట్ ని h అంటాం కదా 7 మీటర్స్ ఇచ్చారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఆఫ్ ద శాండ్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్. అదే శాండ్ అనేది కోన్ ఫామ్ లో ఉంది కదా, కోన్ ఈక్వల్ టు ఫామ్ లో ఏం చెప్పుకుంటాం మనం 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. ఓకే, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1/3 ఇంటూ పై వాల్యూ 22/7 రాయొచ్చు, లేకపోతే 3.14 రాయొచ్చు. ఇంటూ ఆర్ అంటే ఇక్కడ ఎంత మనకి 2.7 కదండి, 2.7 ఇంటూ 2.7 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అంటే 7. ఓకే, 7 లో 1 టైం పోతుంది. అలాగే 3 టేబుల్ 2 లో పోదు కాబట్టి 0 పెట్టుకుంటే 27 అవుతుంది, 9 టైమ్స్ అనమాట. ఇంకేం మిగిలే మనకి 22 ఇంటూ 0.9 ఇంటూ 2.7. వీటిని మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ 27 9 తో మల్టిప్లై చేసినట్లయితే 2.7 9 తో అనమాట 0.9 తో. 9 7s are 63, 6 2 9s are 18 ప్లస్ 6 24. 2 ప్లేసెస్ ముందు ఇక్కడ ఒక ప్లేస్ ఇక్కడ ఒక ప్లేస్, టోటల్ గా 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి. ఇంటూ దీన్ని 22 తో మల్టిప్లై చేయాలి. 3 2s are 6, 4 2s are 8, 2 2s are 4. అగైన్ మళ్ళీ 4 86 వస్తుంది కదా, యాడ్ చేసినట్లయితే 6 14 1 5 ప్లస్ 8 13 3 1 5. 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే దిస్ ఈక్వల్ టు 553.46. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? మీటర్స్ లో ఇచ్చారు కాబట్టి క్యూబిక్ మీటర్స్ అవుతుంది అనమాట ఆ శాండ్ యొక్క మనకి ఏరియా, అలాగే వాల్యూమ్. ఓకే, okay, next fourth one, you want to make a joker cap is in the form of a right circular cone whose base radius is 7 centimeters and height is 24 centimeters. How much area of paper sheet is required to make the cap? నీవు ఒక జాకర్ క్యాప్ ని తయారు చేయాలనుకుంటున్నావు ఒక పేపర్ తో. ఓకే, అది ఏ షేప్ లో ఉండాలి? కోన్ షేప్ లో ఉండాలి. అయితే దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే బేస్ రేడియస్ ఏమో 7 సెంటీమీటర్స్, హైట్ ఏమో 24 సెంటీమీటర్స్ ఉండేట్లు ఒక జాకర్ క్యాప్ ను తయారు చేయాలనుకున్నాం. అయితే మనకి ఎంత ఏరియా ఉన్న పేపర్ అవసరం అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ జాకర్ క్యాప్ ఏ షేప్ లో ఉంటుంది? మనకి కోన్ షేప్ లో ఉంటుంది కదా. ఓకే, ఇచ్చిన మెజర్మెంట్స్ ఏంటి? బేస్ రేడియస్ ఏమో 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 24 సెంటీమీటర్స్. మనం ఈ పేపర్ ని ఎక్కడ ఉపయోగిస్తాం? కర్వ్డ్ సర్ఫేస్ ని ఫైండ్ అవుట్ తయారు చేయడానికి ఉపయోగిస్తాం కదా, కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్. ఎల్ అంటే స్లాంట్ హైట్, కానీ ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే వెర్టికల్ హైట్ ఇచ్చారు. ఈ స్లాంట్ హైట్ కావాలన్నమాట మనం. ఓకే, గివెన్ ఇచ్చిన వాల్యూస్ రాసుకున్నట్లయితే ఇక్కడ ఆర్ బేస్ రేడియస్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ వెర్టికల్ హైట్ హెచ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. మనం ఫస్ట్ ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 24 24s are 576, 7 7s are 49. యాడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి? 625 వస్తుంది. 625 స్క్వేర్ రూట్ ఎంత? 25 కదా, అంటే 25 సెంటీమీటర్స్ అన్నమాట ఈ స్లాంట్ హైట్ అనేది. మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? పై ఆర్ ఎల్ అనుకున్నాం కదా. దిస్ ఈక్వల్ టు 22/7 ఇంటూ ఆర్ ఇక్కడ ఎంత 7 ఇంటూ ఎల్ ఎంత వచ్చింది 25 వచ్చింది. 7 టేబుల్లో 1 టైం పోతుంది, అంటే 22 ఇంటూ 25. మల్టిప్లై చేసినట్లయితే 2 25s are 50, 0 5 ఉంది. 2 25s are 50 ప్లస్ 5 55 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే మనకి ఎంత ఏరియా ఉన్న పేపర్ కావాలన్నమాట? 550 స్క్వేర్ సెంటీమీటర్ ఏరియా ఉన్న పేపర్ నీడ్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, యూ హ్యావ్ మేడ్ ఏ లార్జ్ రైట్ సర్క్యులర్ కోన్ ఫ్రమ్ ఏ వుడెన్ క్యూబ్ ఆఫ్ 87 సెంటీమీటర్స్. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ? అంటే నీ దగ్గర ఒక వుడెన్ క్యూబ్ ఉందన్నమాట. దాని యొక్క ఎడ్జ్ యొక్క లెంత్ ఎంత అంటే 7 సెంటీమీటర్స్. క్యూబ్ ఏ షేప్ లో ఉంటుంది? ఆల్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి కదా క్యూబ్ యొక్క ఆల్ ఎడ్జెస్ మనకి ఈ షేప్ లో ఉంటుంది. దీని నుంచి దీన్ని కట్ చేసి మాక్సిమం వీలైనంత పెద్ద కోన్ గా మార్చినట్లయితే దాని వాల్యూమ్ ఎంత అవుతుంది అంటున్నాను. మనం మాక్సిమం ఎంత కోన్ తయారు చేయొచ్చు, దాని యొక్క డయామీటర్ అనేది ఈ క్యూబ్ యొక్క బేస్ ఏరియాకి మొత్తం అంటే ఎడ్జెస్ తాకుతూ ఉండేటట్లు మనం తయారు చేయొచ్చు. బేస్ అనేది సర్కిల్ షేప్ లో ఉంటుంది కదా, అంటే ఆ సర్కిల్ యొక్క డయామీటర్ ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ కి ఈక్వల్ అయ్యేటట్లుగా మనం తయారు చేయొచ్చు. అలాగే దీని యొక్క ఎడ్జ్ యొక్క లెంత్ కి ఈక్వల్ హైట్ ఉన్న కోన్ గా తయారు చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి డయామీటర్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుంది, 7 సెంటీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ 7 సెంటీమీటర్స్ కాబట్టి దీని నుంచి రేడియస్ r equal to d by 2 కదా, అంటే 7/2 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హైట్ ఎంత అవుతుందంటే హైట్ కూడా మనకి ఎడ్జ్ కి ఈక్వల్ గా ఉన్న హైట్ తో తయారు చేయొచ్చు, అంటే మనకి 7 సెంటీమీటర్స్ అవుతుంది. మనకి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు కదా, వాల్యూమ్ ఆఫ్ కోన్ equal to 1/3 π r square h. This equal to 1/3 into pi value 22/7 into r. ఇక్కడ ఎంత మనకి 7/2 కదా, అంటే 7/2 into 7/2 into h ఎంత ఇక్కడ మనకి 7 అవుతుంది. ఓకే 7 టేబుల్ 7 లో 1 టైం పోతుంది. అలాగే 2 టేబుల్ 22 లో 11 టైమ్స్. ఇక్కడ న్యూమరేటర్ లో ఏం మిగిలాయి 11 ఒకటి, అలాగే 7 into 7 బై డినామినేటర్ లో 3 into 2. దిస్ ఈక్వల్ టు 7 7s are 49. 49 ని మనం 11 తో ఇంటూ చేసినట్లయితే 49 49, 9 13 3 1 అంటే 539 539 by 6. ఈ 539 మనం 6 తో డివైడ్ చేసినట్లయితే 539 by 6. 6 టేబుల్ 53 లో ఎంత అయిపోయింది 8 6 are 48, 5 9. నెక్స్ట్ 9 6 are 54, 5 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 8 6 are 48, 2 0 పెట్టుకుంటే 3 6 are 18, అంటే 89.83 క్యూబిక్ సెంటీమీటర్స్ ఉన్న ఒక క్యూబ్ అంటే కోన్ ని మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఆ ఇచ్చిన మనకి క్యూబ్ తో ఓకే. నెక్స్ట్ 6th one, హౌ మెనీ స్పిరికల్ బాల్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ లెడ్ హూజ్ ఎడ్జ్ ఈజ్ 44 సెంటీమీటర్స్ అండ్ ఈచ్ బాల్ బీయింగ్ 4 సెంటీమీటర్స్ డయామీటర్స్. ఇక్కడ మనకి క్యూబ్ షేప్ లో ఉన్న ఒక లెడ్ ని కరిగించి బాల్స్ గా తయారు చేసినట్లయితే అలాంటి బాల్స్ ఎన్ని తయారవుతాయి అంటారు. ఇక్కడ మనకి ఒక క్యూబ్ ఇవ్వడం జరిగింది, అలాగే మనకి ఒక స్పిరికల్ షేప్ ని ఇవ్వడం జరిగింది. అంటే ఈ క్యూబ్ షేప్ లో ఉన్న మెటీరియల్ ని మనం కరిగించేసి మనం ఏం చేస్తాం అనమాట, బాల్స్ ని తయారు చేస్తున్నాం. దీని యొక్క డయామీటర్ ఇచ్చారు ఎంతంటే 4 సెంటీమీటర్స్ డయామీటర్ ఇచ్చారు. ఈ డయామీటర్ ఉన్న బాల్స్ ని తయారు చేయాలి. ఈ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఎంతంటే 44, అంటే అన్ని ఎడ్జెస్ ఈక్వల్ గా ఉంటాయి కదా, 44 బ్రెడ్త్ తో 44 హైట్. ఈ ఫామ్ లో ఉన్న దాన్ని మనం ఈ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇలా నెంబర్ ఆఫ్ అని అడిగినప్పుడు ఎప్పుడైనా సరే మనం వాల్యూమ్స్ ని డివైడ్ చేయాలి. దేని వాల్యూమ్ తో డివైడ్ చేయాలంటే లార్జర్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ ని స్మాలర్ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్ తో డివైడ్ చేయాలి. ఇక్కడ లార్జర్ ఆబ్జెక్ట్ ఏంటి క్యూబ్, దీని యొక్క డైమెన్షన్స్ ఏంటి A equal to 44 సెంటీమీటర్స్. అలాగే స్మాలర్ ఆబ్జెక్ట్ ఏంటి స్పియర్, దీని యొక్క డయామీటర్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్. అంటే రేడియస్ ఏమవుతుంది, డయామీటర్ లో హాఫ్ ఉంటుంది కదా, అంటే 2 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్పిరికల్ బాల్స్ కదా, ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకే క్యూబ్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి A³ స్పియర్ యొక్క వాల్యూమ్ కి 4/3 π r³ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే A అంటే ఇక్కడ 44 కదా క్యూబ్ కాబట్టి 3 టైమ్స్ రాస్తాం, 44 into 44 into 44 by 4 by 3 into pi value 22 by 7 into r cube. This is radius and the 2 current 2 into 2 into 2. Okay, this 4 table in the 1 time in the 11 times. Next 2 table 22 times. Again 2 table 11 times. इनका मन की नंबर्स अलग 22 टेबल इंदो 1 टाइम इंदो 2 टाइम्स मन की न्यूमरेटर नंबर्स अलग 2 टेबल कट चेयोच्चु 11 अलग इक्कड़ 11 नेक्स्ट इक्कड़ डिनोमिनेटर रिवर्स अंटे फ्रैक्शन रिवर्स 3 नी 7 पैकी वस्तुंदी अंटे × 3 × 7 ओके వీటిని మల్టిప్లై చేసినట్లయితే 3 × 7 = 21 21 ने मन 11 तो इंटू 21 अंटे 1 3 2 अंटे 231 मल्ली 11 तो इंटू 1 4 5 2 इन्नी ओके इन्नी स्पिरिकल बॉल्स मन प्रिपेर चेयोच्चु अन्नमाट। ओके नेक्स्ट ఇది మనకి ట్రిగ్నోమెట్రీ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ అన్నమాట। ట్రిగ్నోమెట్రీ లో అడిగే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది AS1 అనే అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా అడగడం జరుగుతుంది అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎవాల్యుయేట్ ద వాల్యూ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట। ఇందులో ఫస్ట్ వన్ ఓకే 7th వన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే tan θ = 7/24 ఇచ్చారు tan θ = 7/24 ఇచ్చారు మనం ఏమ అడిగారు secant θ = ఎంత అడిగారు దీని మనం 2 వేస్ లో చేయొచ్చు అంటే పైథాగరస్ థీరం ని అప్లై చేసి ట్రయాంగిల్ డ్రా చేసి పైథాగరస్ థీరం అప్లై చేసి చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ గా ఐడెంటిటీస్ ని ఉపయోగించి కూడా చేయొచ్చు అన్నమాట। మనకి tan కి secant కి ఉన్న ఐడెంటిటీ ఏంటంటే secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ = 1 దీన్ని అప్లై చేసి చేద్దాం। ఈ tan స్క్వేర్ θ ని RH లోకి తీసుకెళ్తే secant స్క్వేర్ θ = 1 + tan స్క్వేర్ θ అవుతుంది। అలాగే ఈ స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది కదా అంటే secant స్క్వేర్ θ = స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ θ దీని అప్లై చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయొచ్చు। ఇక్కడ మనకి tan θ వాల్యూ తెలుసు కదా ఎంతంటే 7/24 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాస్తాం this = స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 7 7s are 49 24 24s are 576 LCM తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ by 1 పెట్టుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 576 + 41 by 1 * 576 576 అవుతుంది। this is equal to స్క్వేర్ రూట్ ఆఫ్ యాడ్ చేస్తే మనకి 625 వస్తుంది అలాగే 576 వస్తుంది। this equal to 625 స్క్వేర్ రూట్ ఎంత 25 కదా 25 by దీని స్క్వేర్ రూట్ 24 అంటే మనకి secant θ సారీ secant θ వాల్యూ ఎంత అవుతుందంటే 25/24 అవుతుందన్నమాట। ఓకే నెక్స్ట్ 8th వన్ cot θ = 7/8 then find the value of 1 + sin θ into 1 - sin θ by 1 + cos θ into 1 - cos θ। ఓకే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే cot θ వాల్యూ ఇచ్చారు cot theta equal to 7/8 మనం ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేసి sin theta ని ఫైండ్ అవుట్ చేసి cos theta ఫైండ్ అవుట్ చేసి ఇదంతా చేస్తే మనకి టైం టేకింగ్ ఇది ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కదా వీలైనంత తక్కువ సమయంలో చేయడానికి ప్రయత్నించాలి। మనం దేని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి 1 + sin theta into 1 - sin theta by 1 + cos theta into 1 - cos θ ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క వాల్యూ ని ఫైండ్ అవుట్ చేయాలి। మనం న్యూమరేటర్ ఎలా ఉంది a + b * a - b ఉంది కదా కాబట్టి a² - b² అని రాయొచ్చు। అలాగే డినామినేటర్ లో కూడా అలాగే ఉంది కదా ఇక్కడ కూడా మనం a² - b² అప్లై చేయొచ్చు। 1² అంటే 1 sin θ ని స్క్వేర్ చేస్తే sin² θ అవుతుంది అలాగే 1² అంటే 1 cos θ ని స్క్వేర్ చేస్తే cos² θ అవుతుంది। మనకు ఒక ఐడెంటిటీ ఉంది కదా sin² θ + cos² θ = 1 దీని నుంచి ఈ sin² θ ని RHS లోకి పంపితే ఏమవుతుంది cos² θ = 1 - sin² θ అవుతుంది। ఒకవేళ మనం ఈ cos² θ ని RHS లో పంపితే sin స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ తీటా అవుతుంది అన్నమాట. ఇవన్నీ ఐడెంటిటీస్ కాబట్టి మనం ఎలా అయినా వాడుకోవచ్చు. 1 మైనస్ sin స్క్వేర్ తీటా ప్లస్ లో ఏం రాయొచ్చు మనం cos స్క్వేర్ తీటా రాయొచ్చు. అంటే cos స్క్వేర్ తీటా బై 1 మైనస్ cos స్క్వేర్ తీటా ప్లస్ ఏం రాయొచ్చు sin స్క్వేర్ తీటా. దీన్ని ఎలా రాయొచ్చు cos తీటా బై sin తీటా రెండిటికి పవర్ ఒకటే ఉంది కదా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు మనకి cos θ బై sin θ అంటే cot θ కదా, అంటే cot θ హోల్ స్క్వేర్. డైరెక్ట్ గా మనకి cot θ వాల్యూ ఇచ్చేసారు కదా 7/8 ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 7/8 హోల్ స్క్వేర్. 7 7s are 49 బై 8 8s are 64. ఈ విధంగా సింపుల్ గా మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. Find the value of 2 tan square 45 plus cos square 30 minus sin square 60. ఇక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏంటి 2 tan square 45 plus cos square 30 minus sin square 60 degrees. ఇది మనం టేబుల్ లో ఉన్న వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే tan 45 వాల్యూ అంటే 1 కదా, మరి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెడతాం. cos 30 వాల్యూ ఎంత అంటే √3/2 స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్. sin 60 వాల్యూ కూడా మనకు √3/2 నే కదా హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 స్క్వేర్ చేస్తే 1 ప్లస్ √3 స్క్వేర్ చేస్తే 3 అయిపోతుంది, 2 స్క్వేర్ చేస్తే 4, √3 స్క్వేర్ చేస్తే 3 బై 2 స్క్వేర్ చేస్తే 4. ఇక్కడ మనకి +3/4 -3/4 0 అయిపోతాయి, అంటే 2 1s ఎంత అవుతుంది అన్నమాట 2 అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే sin స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ sin స్క్వేర్ 75 డిగ్రీస్ బై cos స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 54 డిగ్రీస్. అయితే ఈ 15 డిగ్రీస్ 36 75 54 అనేది ఎక్కడ మనం వాల్యూస్ నేర్చుకోం కదా టేబుల్లో, ఓన్లీ 0 30 45 60 90 కే నేర్చుకుంటాం. ఇలాంటి సమయంలో మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని అప్లై చేయాలన్నమాట. ఈ పైన న్యూమరేటర్ లో రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం 90 మైనస్ లోకి మార్చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇలాగే ఉంచుతున్నాను, రెండిట్లో ఏదో ఒకదాన్ని మాత్రమే మార్చడానికి ప్రయత్నించండి. ఈ సెకండ్ వన్ నేను ఎలా రాస్తానంటే sin స్క్వేర్ 75 ఎలా వస్తుంది 90 లోంచి 15 మైనస్ చేస్తే వస్తుంది కదా, కాబట్టి ఇట్లా రాయొచ్చు. అలాగే డినామినేటర్ లో కూడా ఒకదాన్ని మారుద్దాం cos స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 54 ని ఎలా రాస్తానంటే 90 డిగ్రీస్ మైనస్ 36 డిగ్రీస్ అని రాయొచ్చు. 90 లోంచి 36 మైనస్ చేస్తే 54 వస్తుంది. ఇప్పుడు చూడడానికి ఎలా ఉందంటే sin 90 మైనస్ a cos a కి ఈక్వల్ కదా, కాబట్టి sin స్క్వేర్ 15 డిగ్రీస్ ప్లస్ దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు మనం cos స్క్వేర్ 15 అని రాసేసేయచ్చు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనే కాన్సెప్ట్. అలాగే cos స్క్వేర్ 36 డిగ్రీస్ ప్లస్ cos 90 మైనస్ తీటా ఏమవుతుంది sin తీటా అవుతుంది, కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్ 36 డిగ్రీస్ అని రాయొచ్చు అన్నమాట. ఇవి చూడడానికి ఎలా ఉన్నాయంటే ఒక ఐడెంటిటీ sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా లా ఉన్నాయి. దీని వాల్యూ ఎంత 1 కదా, ఐడెంటిటీ ఎంచుకుంటాం కదా, కాబట్టి sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా అన్న cos స్క్వేర్ తీటా ప్లస్ sin స్క్వేర్ తీటా అన్న ఒకటే కదా ప్లస్ ఉన్నప్పుడు, కాబట్టి న్యూమరేటర్ 1 అవుతుంది, డినామినేటర్ 1 అవుతుంది. ఓకే, 1/1 అంటే 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 11th వన్. If x equal to secant theta plus tan theta and y equal to secant theta, sorry ఇక్కడ minus ఉండాలి, minus tan theta, then find the value of xy minus 1. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే x equal to secant theta plus tan theta, అలాగే y equal to secant theta minus tan theta. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి xy -1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x అంటే ఏంటి secant θ ప్లస్ tan θ, మరి y అంటే ఏంటంటే సీకంట్ తీటా మైనస్ టాన్ తీటా. ఇంకా మనకి మైనస్ వన్ ఉంది కదా, మైనస్ వన్ ఇది చూడడానికి ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ బి స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ తీటా మైనస్ వన్. ఇది ఒక ఐడెంటిటీ కదా, సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా వాల్యూ ఎప్పుడు ఎంత, వన్ అవుతుంది. వన్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో, దేర్ఫోర్ xy మైనస్ వన్ ఈక్వల్ టు జీరో అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి స్టాటిస్టిక్స్ లో భాగంగా అడుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్స్ లో భాగంగా అడుగుతారు, అంటే AS3 లో భాగంగా అడుగుతారు. అంటే ఫార్ములాస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీన్ ఆఫ్ గ్రూప్ డేటా ఇన్ డైరెక్ట్ మెథడ్ అంటే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మనం డైరెక్ట్ మెథడ్ లో మీన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మీన్ ఎక్స్ బార్ అని లెటర్తో రిప్రజెంట్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఫార్ములా ఏంటి మనకి, సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఏంటి, ఎక్స్ఐ అంటే ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉందన్నమాట. హియర్ ఎఫ్ఐ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఐత్ క్లాస్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్. నెక్స్ట్ xi అంటే ఏంటి, మిడ్ వాల్యూస్ కదా, మిడ్ వాల్యూ ఆఫ్ ఐత్ క్లాస్. ఇలా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ మీకు డీవియేషన్ మెథడ్ లో మీన్ యొక్క ఫార్ములాని రాసి దాంట్లో లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే అప్పుడు మనకి డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏ ఫార్ములా అప్లై చేస్తాం, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. మరి ఇక్కడ ఏ అంటే ఏమిటి, ఎస్యూమ్డ్ మీన్, ఎస్యూమ్డ్ మీన్. నెక్స్ట్ ఎఫ్ఐ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్. నెక్స్ట్ డిఐ ఇచ్చింది కదా, డిఐ ఈక్వల్ ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాం అన్నది ఏంటది, ఎక్స్ఐ మైనస్ ఏ. ఏ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎక్స్ఐ మళ్ళీ కొత్తగా వచ్చింది కదా, ఎక్స్ఐ ఈక్వల్ టు అంటే ఏంటి మనకి మిడ్ వాల్యూ ఆఫ్ ద ఐత్ క్లాస్, మిడ్ వాల్యూ ఆఫ్ ఐత్ క్లాస్. ఇలా రాయాల్సి ఉందన్నమాట. ఒకవేళ స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మనం మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా రాసి అందులో ఉన్న లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మీన్ ఈక్వల్ టు దీని ఎక్స్ బార్ అంటాం, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. హియర్ మనకి ఇక్కడ ఒక్కొక్క లెటర్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఏ ఈక్వల్ టు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అస్యూమ్డ్ మీన్. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఎఫ్ఐ వచ్చింది, ఎఫ్ఐ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐత్ క్లాస్. నెక్స్ట్ ఏమొచ్చింది లెటర్, యుఐ వచ్చింది. యుఐ కి ఫార్ములా రాస్తాం మనం ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. ఇక్కడ మళ్ళీ కొత్తగా ఏమొచ్చాయి, ఎక్స్ఐ హెచ్లు వచ్చాయి కదా, అంటే ఎక్స్ఐ ఈక్వల్ టు మిడ్ వాల్యూ ఆఫ్ ఐత్ క్లాస్. నెక్స్ట్ హెచ్, హెచ్ అంటే ఏంటి మనకి, హైట్ ఆఫ్ ద క్లాస్ ఆ సైజ్ ఆఫ్ ద క్లాస్ అని రాస్తాం మనం, సైజ్ ఆఫ్ ద క్లాస్ అన్నమాట. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 13th వన్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఇక్కడ మనకి గ్రూప్ డేటాకి మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాని రాసి దాంట్లో ఉన్న టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. మనం మీడియాన్ని m అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. దీని ఫార్ములా ఏంటి? L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఈ ఫార్ములాను అప్లై చేస్తాం కదా. ఇక్కడ మనకి L అంటే ఏంటి? లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, లోవర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్. నెక్స్ట్ ఇంకేమొచ్చింది? n వచ్చింది కదా. n ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్, అంటే టోటల్ ఫ్రీక్వెన్సీస్ అని కూడా రాయొచ్చు. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే n వస్తుంది కదా. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ ఏమొచ్చింది? CF వచ్చింది. CF ఎలా తీసుకుంటాం మనం? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ బిఫోర్ ద మీడియన్ క్లాస్, దాన్ని ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అంటాం. అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ preceding the median class. Okay, next f అంటే ఏంటి? మనకి frequency of the median class. f equal to frequency of median class. ఇంకేముంది మనకి? h ఉంది కదా. h అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్. Write a formula to find mode of grouped data and explain the terms in it. Okay, మనం మోడ్ ని, గ్రూప్డ్ డేటా కి మోడ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫార్ములా ఉపయోగిస్తాం? మోడ్. దీన్ని స్మాల్ z తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఈక్వల్ టు L ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఈ ఫార్ములా అప్లై చేస్తాం కదా. ఇక్కడ మనం లెటర్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి మనకి? L కదా. ఇక్కడ L ఏమవుతుంది? లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ ఏమొచ్చింది? F1 వచ్చింది. F1 అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ f0 వచ్చింది. ఇదేంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే ముందు క్లాస్ అన్నమాట. ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే మోడల్ క్లాస్ కి ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నమాట. నెక్స్ట్ f2. ఇదేంటి? నెక్స్ట్ క్లాస్, అంటే సక్సీడింగ్ అంటాం కదా. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. నెక్స్ట్ h ఉంది కదా. h ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం స్టాటిస్టిక్స్ లోంచి అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు మీరు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని, అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ ని మైండ్ లో ఉంచుకుని, మీరు కూడా మరికొన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పార్ట్ లో మనం 1 మార్క్ క్వశ్చన్స్ ని ఏ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉంది, అలాగే ఏ అకాడమిక్ స్టాండర్డ్ లో భాగంగా అడగడానికి అవకాశం ఉందో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.